ఏడుస్తున్నావు ఎందుకు కొడుకు లేనప్పుడు ఏడ్చావు ఉన్నప్పటికి విచారం ఎందుకు రత్న ఇప్పుడు నీకు ఇలా బాధపడటానికి కారణం ఏమిటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా లేక నేనే నీతో మాట్లాడటంలో తొందరపడి ఏమైనా అన్నానా రత్న నువ్వెందుకు ఈ విధంగా బాధపడుతూ కూర్చున్నావో నాకు చెప్పకపోతే ఎలాగో నిన్నే రత్నం రత్నం ఏమిటిది నీకేం కష్టం వచ్చింది చెప్పు రత్నం ఎలా చెప్పను నా నోటితో నా కొడుకు ఎలా చెప్పుకోగలరు ఏమిటి నువ్వేమిటున్నావు ఏమిటి రత్నం నాకు చెప్పకూడదా లోపలకు తెలియకూడదని ఈ విషయం ఇన్నాళ్ళు నాలో దాచిపెట్టుకుంటూ వచ్చాను కానీ ఇప్పటికి దాచుకుందామన్న లాభం లేదు ఒకనాడు నువ్వు భక్తకోటంతటికి మాట వేయితే నీ కోరిన ప్రకారం నాకు ఒక కొడుకునివ్వు నా కరువివ్వు నీ కొడుకును మరలా నీకే అప్పగించుతాను నీ ఉత్సవం రోజున నా చేతులతోనే అగ్నిగుండమునకు నా కొడుకునప్ప చెప్పి నీ రుణం తీర్చుకుంటా తల్లి కొడుకునప్ప చెప్పి రుణం తీర్చుకుంటా రుణం తీర్చుకుంటా అయ్యో రత్నం అమ్మకు నువ్వు ఇలా మొక్కుకోవచ్చునా ఇప్పుడనుకుని ఏమిటండి లాభం ఆనాడు నా స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది కలకాలం గుడ్రాలు బ్రతుకు బ్రతకలేరు పొరుగు వారి అభాండాలు నిందలు నేను పడలేరు ఈ వేదన భరిస్తూ జీవించలేను ఆత్మహత్య చేసుకుంటానంటే ఒట్టు పెట్టించుకుని నేను జీవించేట్టు చేశారే నేను చనిపోకూడదని ఉపదేశం చేశారే ఇప్పుడు నా సొంత కొడుకును భరించుకోవడానికే సిద్ధపడిన దుష్టురాలనయ్యారే నేను దుష్టురాలిని నాయన నేను దుష్టురాలిరా తల్లంటే ప్రేమ తల్లంటే త్యాగం అంటారు కదా ఆ సూక్తి వృధా చేసి భ్రష్టురాలిని తన బిడ్డల కోసం తన ప్రాణాలని అర్పించు తల్లుని ఇంతవరకు లోకం చూసింది కానీ తన స్వార్థం కొరకు తన కొడుకునే అగ్ని కర్పించు భూ ద్రోహి ఇప్పుడే ఈ లోకం చూడబోతుందని మా ఆశలు తీర్చిన చిన్నారి తండ్రికి నేను చేసే మేలు ఇదే నాయన నేను అగ్నిజ్వాలలు కర్పించబోతున్నాను రా నేను అగ్నిజ్వాలలు కర్పించబోతున్నాను నేను చెప్తున్నా ప్రాణం ఇచ్చిన తల్లి తిరిగి ఇవ్వమని కోరుతుంటాను ఆమెకు అభిప్రాయం ఉంటే ఎవరు వద్దంటున్నా తీసుకెళ్తుంది అబ్బాయిని మనం తీసుకుపోయింది అప్పగించు అది తప్పు కదండి ఏమిటి రత్నం తొందరపడి ఒట్టేసుకుని ఇప్పుడు ఇందుకు విచారపడతావు నువ్వు చూడు మరి అబ్బాయికి ఎలాంటి కష్టమో రాకుండా దీవించుతుంది ఆమె ఆ మాట నిజమేనంటే నా బిడ్డకి ఏం కష్టం కాదుగా వాడికి ఏం కష్టం రత్నం రత్నం నీకు తెలిసిందా ఏం జరిగిందో ఏమిటి ఏం జరిగింది అన్యాయం వేర్లపాడులో ఉన్న మా పెద్దక్కయ్య గారి అబ్బాయికి ఎంతకీ జ్వరం తగ్గకుండా ఉంటే అబ్బాయికి సరితూగేటట్లు వెండితోటి విగ్రహం చేయిస్తామని అమ్మవారికి మొక్కుకున్నారట ఏమైంది అయినా వెండి బంగారం అమ్మవారు అడుగుతుందా పది మంది పేదవాళ్ళకు అంబలి పోస్తే సరిపోతుందిలే అని మా బావగారు వాదించారట ఆ సాయంకాలానికి ఆ కుర్రాడు చచ్చిపోయాడు మా బావగారు చచ్చిపోయారు కళ్ళే నిప్పు కదా ఆగ్రహం వస్తే అడ్డుకోగలమా ఇప్పుడే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు నాకు ఎలాగో ఉంది నువ్వు అమ్మకు మొక్కుబడి చెల్లించు నేను వస్తా ఏమండి విన్నారా ఇందు మూలముగా యాభై మందికి తెలియజేయనది ఏమనగా ఈనాడు అమ్మవారి తిరునాళ్ల సందర్భంలో భక్తులందరూ అగ్నిగుండం వద్దకు వచ్చి మొక్కుబడులు అప్పగించవలెను హో
నాయనా 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 తండ్రి గణపతి నాయనా ఇది మందులకు తగ్గదు తండ్రి ఆ మహామాత అనుగ్రహిస్తేనే తగ్గుతుంది నాయనా నాయనా మహాతల్లి నాయనా మాకి పరీక్ష ఎందుకు తల్లి నీవిచ్చిన కొడుకుని నీవే తీసుకున్నావు కదా ఇంకొక జీవితాన్ని కూడా ఎందుకు పరికొడతావమ్మా తల్లి జగపతి మనసు చూడబట్టుకో మరి కోవెలకు పోయి ఆరాధన చేసి అమ్మ ప్రసాదం తెచ్చి ఇవ్వు బాబు తండ్రి తండ్రి అమ్మా రత్నం చూసుకో నేను కోవెలకు పోయి వస్తానమ్మా నాయనా నాయనా తండ్రి నాయనా నాయనా అడుగు ఏడుస్తున్నాడు మా తండ్రి మీరెవరు వెళ్ళేదా మా తల్లి నా కొడుకు నాకు అప్పగిస్తుందట నాకు అప్పగిస్తుందట తండ్రి ఏడవకురా నేను వస్తున్నాను నన్ను వదలండి నన్ను వదలండి నన్ను వదలండి తండ్రి నాయనా నాయనా